హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీనాక్షి వ్లాగ్స్. జీడి మామిడికాయ అండి. ఇప్పుడు సమ్మర్లో మనకి ఇది ఎక్కువ దొరుకుతుంది. అది ఇప్పుడు నేను దీన్ని కోసి ఉప్పు కారం పెట్టి మేము అందరం తింటాం. మీరు చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇది ఇష్టపడని వారు ఎవ్వరు ఉండరు. ఇది దొరికిందంటే ఖచ్చితంగా దీన్ని కోసుకొని ఉప్పు కారం పెట్టుకొని మరీ తింటారు. కాకపోతే తిన్నప్పుడు మనం దగ్గు రాకూడదండి. దగ్గు వచ్చిందంటే మట్టుకు అస్సలు వదలదు. దగ్గు రాకుండా తినాలి. ఉప్పు కారం పెట్టుకొని తింటే దాని టేస్ట్ అబ్బబ్బబ్బ సూపరో సూపరు. మీరు మేము తింటాం, మీరు చూడండి. చూడండి, ఇలా ముక్కలు కోసుకోవాలి. ముక్కలు కోసుకున్నాక దీనికి ఉప్పు కారం ఇలా పెట్టుకోవాలి. ఈ విధంగా ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఉప్పు కారం బాగా పట్టాలండి. ఇలాగా ఈ ముక్కలు ఇలా కలుపుకుంటే దానికి ఉప్పు కారం బాగా పీల్చుకుంటుంది. అప్పుడు టేస్ట్ అనేది బాగా వస్తుంది. మన తెలుగువారు ఎంతో ఇష్టంగా తింటారండి. మామిడికాయ అయితే ఎలా కోసుకుని ఉప్పు కారం పెట్టుకొని తింటారో సేమ్ కూడా జీడి మామిడికాయ కూడా ఈ విధంగానే కోసుకొని ఉప్పు కారం పెట్టుకొని తింటారు. దీని టేస్ట్ అదిరిపోద్దండి. ఎవ్వరు కూడా ఇష్టం లేదు అని అంటాక లేదు. చాలా చాలా బాగుంటుంది ఇది. చూడండి, ఉప్పు కారం అయితే బాగా పట్టించేసాను. ఇప్పుడు మేము టేస్టింగ్ టైం. చూడండి, జీడి మామిడికాయ కోసుకొని ఉప్పు కారం పెట్టుకొని తింటున్నాం. మా పిల్లలు కూడా మేము ఇనుపళ్ళు పెట్టుకొని మరీ తింటున్నాం. చూడండి, సూపర్ అండి. సూపర్ అండి. సూపర్. నువ్వు చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్ అండి. మా అబ్బాయి చూసారా ఎలా ఉందమ్మా? సూపర్ అని. చాలా బాగుందా? 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 చాలా బాగుందండి. మీరు ట్రై చేయండి. సూపర్ ఉందండి. బాయ్ బాయ్ అండి.